కడప జిల్లా ప్రొద్దటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశం మరోమారు తెరపైకి వచ్చింది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ప్రొద్దటూరు పర్యటనకు రావడంతో ఉద్రిక్తత పరిస్థితిని తెచ్చిపెట్టింది. విగ్రహం ఏర్పాటు చేసే మైదాకూర్ రోడ్లోని జిన్నార్ రోడ్ సర్కిల్లో బీజేపీ పెద్ద ఎత్తున చేయాలని చెలో ప్రొద్దటూరుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధులను బారికేడ్లతో దిగ్బంధనం చేశారు. మైదాకూర్ రోడ్, శివాలయం వీధి, హోమసపేట వీధుల నుండి ధర్నా ప్రదేశానికి జనం ఎవరూ రాకుండా కట్టడి చేశారు. దీంతో ప్రొద్దటూరులో సామాన్య జనసంచారానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇతర జిల్లా నేతలపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. సోము వీర్రాజు ఆందోళన కోసం రాత్రే రహస్యంగా పోలీసులు కళ్లు కప్పి కడప నుండి ప్రొద్దటూరుకు చేరుకున్నట్లు సమాచారం. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశంపై బీజేపీ గట్టి ఆందోళనకు ఉపక్రమించడంతో ప్రొద్దటూరులో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న టెన్షన్ నెలకొంది. అయితే సోము వీర్రాజు ఆందోళనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రె శ్రీనివాసులు ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆందోళన ఏదో ఒక రూపంలో చేసి తీరుతామని వారు స్పష్టం చేశారు.